Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సంచలన అంశమే కథాంశంగా వైఎస్ జగన్ పై మరో సినిమా. ప్రముఖ సినీ దర్శక నిర్మాత హీరో ఆర్ నారాయణమూర్తి మరో సంచలన కథాంశంతో సినిమా రూపొందించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలనే కథాంశంగా తీసుకుని సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ఆవశ్యకత, యూనివర్సిటీల్లో విద్యా బోధన తీరు, విద్యార్థుల నడవడిక తదితర అంశాలపై సినిమా నిర్మించనున్నట్లు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడతారని ఆర్ నారాయణమూర్తి తెలిపారు. సామాజిక అంశాల ఆధారంగా సందేశాత్మకంగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా సినిమా నిర్మాణంలో జాప్యం జరిగిందని అన్నారు. తాను తీయబోయే సినిమాను విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో చిత్రీకరిస్తానని తెలిపారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంపై ఏపీలో పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం జగన్ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయడం లేదు. మీ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటారు కానీ పేద పిల్లలు ఆంగ్ల మీడియంలో చదివిస్తే అడ్డుపడతారా అని ఎదురుదాడికి దిగారు. ఈ తరుణంలో ఈ అంశాన్నే కథాంశంగా తీసుకుని సినిమా తీస్తానని ఆర్ నారాయణమూర్తి ప్రకటించడం విశేషం. సీఎం జగన్ పై నారాయణమూర్తి తరచూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలో జగన్ మంచి పనులు చేస్తున్నారని కితాబు ఇస్తున్నారు. తనకు రాజకీయ పార్టీలతో ప్రమేయం లేదని, ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు ప్రకటిస్తానని అంటున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడుతున్నారు. జగన్ హయాంలో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అంటున్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం, తూర్పు గోదావరి సరిహద్దుల్లోని మెట్ట ప్రాంతాల్లో ఒక పంట పండడమే కష్టంగా ఉండేదని, ఏలేరు తాండవ రిజర్వాయర్లు ఉన్నా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదని గుర్తు చేశారు. కానీ ఈ సమస్యలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ ఏలేరు నీటిని తాండవకు అనుసంధానం చేసి భవిష్యత్తులో సాగునీటి ఇబ్బందులు లేకుండా చేశారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే సీఎం జగన్ కు తన సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.